నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రోడ్ల దుస్థితిపై రెండో రోజు తెదేపా జనసేన నిరసనలు నరకదారుల్ని వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ ఋషికొండపై భవనాలకు 412 కోట్ల ప్రజాధనం వినియోగం జీవోల విడుదలతో వెల్లడైన నిధుల కేటాయింపులు అన్నవరం దేవస్థానం తీరుపై తీవ్రంగా మండిపడ్డ భక్తులు దర్శన ఏర్పాట్ల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడ్డామని ఆగ్రహం అనంత కురుబ గుడికట్ల ఉత్సవాల్లో రాజకీయ నేతల గొడవ ఎంపీ మాధవ్ వ్యాఖ్యలపై తెదేపా నేతల తీవ్ర అభ్యంతరం ఫుట్పాత్ పై కరెంటు తీగ తగిలి తల్లి 9 నెలల బిడ్డ మృతి బెంగళూరులో తీవ్ర విషాదం హమాస్ మిలిటెంట్ల వేట కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం సొరంగాల్లో నక్కిన వారి కోసం అణువణువు జల్లెడ